డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మలబద్ధకాన్ని తగ్గించేలాగా ఏమైనా ఆసనాలు కానీ వ్యాయామాలు కానీ చూపిస్తారండి? తప్పనిసరిగానమ్మా. కొంతమందికి నా ప్రేగుల్లో కదలికలు ఇవ్వండి, అక్కడ ఏదో మందకోడిగా ఉందండి కదలిక అంటుంటారు. మరి అలాంటి మందకోడిగా ఉన్న ప్రేగుల్లో కదలికల్ని చురుగ్గా కదిలేటట్టుగా చేయటానికి ఉపయోగపడే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజులు ఉంటాయి. అది వక్రాసన ట్విస్ట్, స్పైనల్ ట్విస్ట్. ఈ రెండు రకాలుగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ ప్రేగుల్లో కండరాలు బలపడి మలభాగాన్ని త్వరగా కిందకి గెంటడానికి చక్కగా న్యాచురల్ శక్తి వాటికి లభిస్తుందన్నమాట. అలా మేలు చేసేవి చూడండి. ముందుగా స్పైనల్ ట్విస్టింగ్కి ఉపయోగపడే వ్యాయామం, వెళ్ళకేలా మనం అట్లా పడుకున్న తర్వాత ఎడమ కాల్ని అట్లా మడచేసేయాలి, కుడి కాల్ని అట్లా స్ట్రైట్గా చాపుంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమ మోకాల్ని అట్లా పట్టుకుని కుడివైపుకి ఎడమ మోకాలు నేల కానేటట్టు ఇట్లా మనం చేతి సపోర్ట్తో బెండ్ చేయాలి. మెడ ఎడమ చెయ్యి ఎడమ వైపుకి అట్లా తిప్పి ఆ భంగిమలో ఉంచుతాం. ఈ రకంగా స్పైనల్ ట్విస్టింగ్ చేయటం ద్వారా ప్రేగుల్లో కండరాలు బలపడి చక్కగా సుఖ విరోచన అవ్వటానికి మంచిగా స్పైనల్ ట్విస్టింగ్ ఉపయోగపడుతుంది. ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు, తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుని ఇప్పుడు మరో ప్రక్కకి చేస్తారన్నమాట. ఈసారి కుడికాల్ని అలా మోకాల దగ్గర మడిచి లేపి ఎడమ చేత్తో కుడికాల్ని ఎడమ వైపు కానేటట్టు మనం అలా బెండ్ చేసేస్తాం. మెడను చేతిని కుడివైపుకి ఇట్లా పెట్టేసి ఇదే భంగిమలో కదపకుండా ఉంటాం. చాపిన కాలు స్ట్రైట్గా ఉండాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ట్విస్టింగ్లో చక్కటి ఫలితం వస్తుంది అన్నమాట. ఉండగలనసేపు ఇట్లాగే కదలకుండా ఉంటాం అన్నమాట. ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు. ఇప్పుడు వక్రాసన ట్విస్టింగ్ మరో పద్ధతి చూడబోతున్నాం. స్ట్రైట్గా కూర్చున్న తర్వాత కుడి కాల్ని పట్టుకుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ మోకాలకి ఇటువైపుకి కుడి పాదాన్ని ఆనిచ్చాలి తీసుకొచ్చి. కుడి చేత్తో కుడి కాలిని అట్లా నెట్టుకుంటూ ఎడమ చేతిని వెనక్కి ఆనిచ్చి ఎడమ వైపుకి మనం తిరిగి అదే భంగిమలో కదపకుండా ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడు ప్రేగులకి మంచి కదలికలు, ఆ ప్రేగుల ఖండాలు బలపడి కదలికలు మెరుగవుతాయి. కదలికలు బాగా ఉంటే సుఖ విరోచన అవ్వటానికి, మలబద్ధకం తొలగిపోవటానికి మంచి లాభం చేకూరుతుంది అన్నమాట. ఇట్లా ఉండగలనసేపు ఆ భంగిమలో కదపకుండా ఉంటాం. ఆ తర్వాత తీసేసి కాళ్ళు చాపుకొని రిలాక్స్ అయ్యాక మరో ప్రక్కకు ఇప్పుడు వక్రాసన ట్విస్టింగ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి కుడివైపు దాటించి మోకాల దగ్గర ఎడమ కాలుని నుంచో పెడతాం. అట్లా ఈసారి ఎడమ చేత్తో ఎడమ కాలుని అట్లా నెట్టుకుంటూ మెడని నడుముని కుడి చేతి వైపుకి ట్విస్ట్ చేస్తాం అన్నమాట. కుడివైపుకి అట్లా ట్విస్ట్ చేస్తున్నప్పుడు బాగా ప్రేగులకి మంచి లాభం చేకూరుతుంది అన్నమాట. ఉండగలనసేపు అదే భంగిమలో కదపకుండా ఉంటాం. తర్వాత తీసేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మలబద్ధకాన్ని నివారించుకోవటానికి ఆహార నియమాలు, నీళ్లు త్రాగే విధానం, వ్యాయామాలు, ఈ మూడు తోడు చేసి మన మనసుని మోషన్ అవ్వాలనే సంకల్పం కాస్త నీళ్లు తాగిన తర్వాత చేసినప్పుడు ఆశించిన విధంగా తక్కువ టైంలో సుఖ విరోచన అవుతుంది. అంచేత అన్నిటినీ కలిపితే తప్ప మలబద్ధకాన్ని జయించలేం, కాబట్టి శ్రద్ధ పెట్టండి. చూసారు కదా, మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు చేయాల్సిన ఆసనాలు లేదా వ్యాయామాలు అంటే ఏంటో, మరి ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన ఆసనాలని వ్యాయామాలని చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.